శేఖర్, మరి అలాగే ఏంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మరి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఓ పక్కన మరి బీజేపీ సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి కానీ అలాగే బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి కానీ ఏంటి వీళ్ళిద్దరూ బాగా వెనకబడిపోయి ఉన్నారా? ఏంటి దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అనేది ఇవాళ మూడవ రోజు కొనసాగుతుంది. మొదటి రోజు కేవలం పోలైన ఓటర్ను బండిల్స్ కట్టడమే సరిపోయింది. ఆ రోజు మొదటి రోజు రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓటర్ లెక్కించడం మొదలుపెట్టారు. మొత్తం 4 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓటర్ లెక్కించారు. మొత్తం 336,000 ఓట్లు పోలైతే అందులో 27,000 ఓట్లు చెల్లకుండా పోయిన ఓట్లను కూడా ఎక్కువగా మొదటి రోజు రాత్రి నుంచి 4 రౌండ్లలో పట్టభద్రుల ఓట్లు లెక్కించారు. లెక్కిస్తే ఎవరికి కూడా కావాల్సిన సంఖ్యాబలం రాలేదు. పోలైన ఓట్లలో 50% ఓట్లు రావాలి. అంటే తీన్మార్ మల్లన్నకి 155,000 ఒక ఓటు వచ్చినట్టయితే గెలిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. లేకుంటే రాకేష్ రెడ్డి రెండో స్థానం ఉన్నాడు కాబట్టి ఆయనకు 155,000 ఒక ఓటు వస్తే ఆయన గెలిచినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇలా మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరు గెలవకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 52 మంది పోటీ చేశారు కాబట్టి 52వ అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి ఇప్పుడు 48 మంది ఎలిమినేషన్ అనేది పూర్తయింది. 49, 50, 50వ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎలిమినేషన్ ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతుంది. ఆయన ఎలిమినేషన్ పూర్తి అయిన తర్వాత కూడా 50,55,000 ఒక ఓటు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు డిక్లేర్ చేస్తారు. మామూలుగా గెలిస్తే ఎవరైతే ఉన్నారో గెలిస్తే వారు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ ప్రకటించినట్టుగా కాకుండా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 50వ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయినాక కూడా తీన్మార్ మల్లన్న కావాల్సిన సంఖ్యాబలం రావట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఏరువు రాకేష్ రెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనకు కూడా సంఖ్యాబలం రావట్లేదు. రాని కారణంగా ఒకవేళ చేస్తే ఏనుగు రాకేష్ రెడ్డి ఎలిమినేషన్ చేస్తారు. ఏనుగు రాకేష్ రెడ్డిని ఎలిమినేషన్ చేస్తే గెలిచినట్టుగా తీన్మార్ మల్లన్నను భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎంపిక అంటే గెలుపు లాంఛనంగానే చెప్పవలసి ఉంటుంది. సాంకేతిక పరమైన అంశాలను చూసి నల్గొండ జిల్లా కలెక్టర్ ఆయన గెలుపును మరి కొద్దిసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అక్కడ ఒక రకంగా సంబరాలు కొనసాగుతున్నాయి కాబట్టి సాంకేతిక పరమైన అంశాలను క్లియర్ చేసి ఆ జిల్లా కలెక్టర్ మరి కొద్దిసేపట్లో తీన్మార్ మల్లన్నను ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయనను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.